నా చావు నా చేతిలోనే ఉంటుంది, నాదే కాదు ఎవరి చావు కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది అనేది నా బిలీవ్. అసలు చావులు ఎన్ని రకాలు? న్యాచురల్ డెత్, సర్టెన్ ఏజ్ వచ్చాక వచ్చేది. ఎక్స్పెక్టెడ్ డెత్, మన కంట్రోల్లో ఉండదు. యాక్సిడెంటల్ డెత్, ఇది మన వల్ల కానీ అవతల వాడి వల్ల కానీ వచ్చేది. అన్ఎక్స్పెక్టెడ్ డెత్, బట్ కంట్రోల్ చేయలేస్తాం కొంచెం కేర్ఫుల్గా ఉంటే. క్రైమ్ డెత్, చంపడం లేదా చావడం. సూసైడ్, చంపడం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల జరుగుతుంది, లైక్ క్యాస్ట్, మనీ, లవ్ అండ్ ఎఫెక్ట్స్. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ డెత్తే, బట్ అట్లీస్ట్ గెస్ చేయలేస్తాము, కంట్రోల్ కూడా చేయలేస్తాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సూసైడ్. దీనికైతే చాలా రీజన్స్ ఉన్నాయి. ఎవరి రీజన్స్ వారికి పెద్దగా కనిపిస్తుంది, పేరెంట్స్ తిట్టారనో, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామనో, లవ్ ఫెయిల్ అయిందనో, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మోసం చేశారనో, సెక్సువల్ హెరాస్మెంట్ వల్ల, అప్పుల బాధలు వల్ల కావచ్చు. యాక్చువల్లీ సూసైడ్ చేసుకునే వాళ్ళకి గట్స్ ఉండాలి, కానీ సూసైడ్కి రీజన్ నీదై ఉండాలి. ఇంకొకరి కోసం అండ్ ఇంకొకరి వల్ల చస్తే నీ చావుకే కాదు నీ బ్రతుకు కూడా అర్థం ఉండదు. రీజన్స్ ఏమైనా కానీ నా చావు నాకు నచ్చినప్పుడే వస్తుంది అనేది నా ఫిలాసఫీ. ఎలా అంటే, నాకు ట్రావెలింగ్ అండ్ వాటర్ ప్లేసెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్సిడెంటల్గా పోవచ్చు, బట్ నాకు రిగ్రెట్ ఉండదు. అప్పటిదాకా నాకు నచ్చినట్టు బ్రతుకుతాను కాబట్టి. లేదా సూసైడ్ చేసుకోవచ్చు, నేను ఒకరి మీద ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ డిపెండ్ అయితే డ్యామ్ షూర్ సూసైడ్ చేసుకుంటా. ఇంకొకరి కోసం కానీ ఇంకొకరి వల్ల కానీ నేను చావను. లైఫ్లో అన్నీ అనుభవించాలి, ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్గా చూడాలి, లైఫ్ని ప్రేమించాలి. కంక్లూజన్ ఏంటంటే, నిన్ను నువ్వు ప్రేమించుకుంటే చావు అంటూ ఒకటి ఉంటుందా అని కూడా తెలియదు. మొత్తానికి నీ చావు నువ్వు చావు, నీ కోసం మాత్రమే చావు.